భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్, మాజీ బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఉదయ్, దళిత మోర్చా నాయకులు కొంత మురళీలు మాట్లాడుతూ నిన్నటి రోజు టీఆర్ఎస్ నాయకులు కొందరు పనిగట్టుకుని అవగాహన లేమితో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై అవాక్కులు చవాక్కులు పలకడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను విమర్శించే నైతిక హక్కు వారికి లేదని, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువని, తెలంగాణలోనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్మూర్ నియోజకవర్గమని, రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే ఖాయమని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజు, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, భూపేందర్, రాజ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఎంపీ అరవింద్ గారి గురించి మాట్లాడడం ఇదొక చిగ్గుచేటు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న వాళ్ళు మాట్లాడిన దాంట్లో మొన్నటి రోజు ఎంపీ గారు శివాలయాన్ని దర్శించుకొని అక్కడ ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని, సిద్దులగుట్టలో ఏం జరుగుతున్న విషయాన్ని, రోడ్ ఎలా వేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని చూసి ఆ మహాదేవుణ్ణి దర్శించుకొని అక్కడ ఎటువంటి రాజకీయాలు మాట్లాడకుండా పని విషయంలోనే మాట్లాడి పని చక్కగా జరగాల, తొందరగా జరగాల, ఆలస్యం అవుతోంది అనే విషయమే తప్ప అక్కడ ఎటువంటి మాట్లాడలేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేటువంటి జీవన్రెడ్డి గారు మందిరాల విషయంలో కానివ్వండి, దేవాలయాల విషయంలో కానివ్వండి, ఏదైతే మొన్న సిద్దులగుట్ట మీదకి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన వేళ నిన్న టీఆర్ఎస్కు చెందిన కొంతమంది దొంగలు, లంగలు, ఏదైతే బంగారం దొంగలు ఉన్నారో, ఏదైతే జంబియామని మీద దోచుకున్న దొంగలు ఉన్నారో, వాళ్ళు నిన్న ఎంపీ గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఉన్నదని నేను అడుగుతున్నాను. మీరు దొంగతనం చేసారు, ఆరుగుణంతా దోచుకున్నారు, ఆ దోచుకునే దాచుకునే మున్సిపాలిటీ మొత్తం కబ్జాలు చేసేసారు, ఒక్కొక్క చెట్టుకు వేల వేల వసూలు చేస్తున్నారు. మీరా మా గురించి, ఎంపీ గారి గురించి మాట్లాడే అర్హత మీకున్నదని అడుగుతున్నాను. ఒకటే హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ నాయకులకు, మేము గతంలో మీ ఎమ్మెల్యే గారు ఊరు తిరుగుతూ ఊరు ప్రజలంతా మిమ్మల్ని ఉర్పిస్తున్నారు, అది గుర్తు పెట్టుకొని మీరు ఇంకోసారి ఎంపీ గారి మీద ఏమైనా అభండాలు వేస్తే సహించేది లేదు, ఖబర్దార్ ఇంకోసారి ఎంపీ గారిని ఏమైనా అంటే మాత్రం తరిమి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాను. మొన్న నిన్న 19వ తారీఖు నాడు ఒక దొంగని అతన్ని కొట్టి చంపేసిర్రు ఒక మైనార్టీ, అతను అసలు కూడా విలువైన వస్తువులు ఏమున్నాయి, ఒకవేళ దొంగతనం నిజంగా దొంగనైనా అచ్చిండు, పక్కనే కొన్ని పోలీస్ స్టేషన్ ఉన్నది, పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పాల. బాధ్యత గల ఎమ్మెల్యే గారు మీరు, మీ ఎమ్మెల్యే గారి కాంప్లెక్స్ వాళ్ళ ఉన్నారు, వాళ్ళ చెప్పినప్పుడు మీరు కాంప్లెక్స్ ఇదైనప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పి అప్పచెప్తా అయిపోతుండే, కానీ ఒక మైనార్టీ వ్యక్తిని అక్కడ మీరు తను చనిపోయడానికి కారకులను చంపేసిరాడ ఎంత విలువైన వస్తువులు ఏమున్నాయని దాని మీద చెప్పుడు జవాబు. కానీ ఇలా ప్రజలందరూ దాని మీద అడుగుతున్నారు, అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, దాని మీద చెప్పారు, కానీ మత కల్లోలాలు బీజేపీ పార్టీ చేస్తారా? ఇట్లా మాట్లాడితే డెఫినెట్ మీకు ఏదైతే మీరు ఎట్లా మాట్లాడతారో భవిష్యత్తులో అటువంటి ఇదే ఉంటుంది గుణపాఠము. త్వరలోనే జీవన్ రెడ్డి గారు మీ యొక్క కార్యకర్తలకు చెప్పుండ్రి, మీరు ఏదైతే అంటారో మాట్లాడిర్రు, పదజాలం మంచిగా ఉండాలని. కానీ పదజాలం మంచిగా ఉండాలంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు మన మదిట్టయి దూషించగానే పెద్దోళ్ళు అయిపోరు. కాబట్టి రాజకీయాలు అనేది ఉందా ఉండాలి, కానీ ఈ రకంగా ఆర్మూరు ప్రాంతంలో ఏదో ఇది చేస్తాం లేకుంటే అడుగుంటాం ఇది చేస్తాం నడుస్తారా, అడుగు పెడతారా, ప్రజాస్వామ్యంలో అడుగు పెడతాం టెట్టనియం ఇవన్నీ ఎక్కడి? కాబట్టి ఒక బాధ్యత గల ప్రజాస్వామ్యంలో నాయకుడిగా వ్యవహరించాలి, కానీ ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను.